ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం శ్రీ బ్రహ్మరాంబ చెంచు కాలనీలో నివసిస్తున్న నిరుపేద ఆదివాసి యాబీ గిరిజన కుటుంబాలకు పెద్దబొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైఎస్ఆర్ టీఎఫ్ అధ్యక్షులు ఎం సజీవరాజు ఆధ్వర్యంలో 50 రగ్గులు పంపిణీ చేశారు. ఆదివాసీ గిరిజనులకు పెద్ద బొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వైఎస్ఆర్ టీఎఫ్ అధ్యక్షులు ఎం సజీవరాజు ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. శీతాకాలంలో చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్న గిరిజనుల బాధను అర్థం చేసుకుని బొమ్మలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్గా పనిచేస్తున్న నారాయణ తన సొంత నిధులు వెచ్చించి రగ్గులను గిరిజనులకు పంపిణీ చేశారు. నిరుపేదలకు ఇలా సహాయం చేయడం మనందరికీ స్ఫూర్తిదాయకమని సజీవరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జార్జిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జి వెంకటేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. సమస్యల విషయంలో కలవడం, తర్వాత శ్రీశైలం పోయి ఆ దర్శనం స్వామివారి దర్శనం తీసుకుని వస్తూ మా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సజీవరాజు గారి యొక్క సారథ్యంలో ఇక్కడ జరుగుతున్నట్టు సేవా కార్యక్రమాలు చూద్దామని రావడం జరిగింది. ఈరోజు బొమ్మలాపురం ఈ చెంచుల తండాలో దుప్పట్లు పంచే కార్యక్రమం, చలికాలంలో పేదలు ఈ యొక్క వారికి దుప్పట్లు పంచే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఏరియా ఒకటి ఉందని మాకైతే వాస్తవంగా తెలియదు. చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంటుంది అనుకున్నాము, కానీ ఇక్కడ చూస్తే చాలా పేదరికమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారికి సారు చాలా కాలం నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఇప్పుడున్న కొంత వ్యక్తులతో విమానయాన్ పేరు చెప్పాడు. వాళ్ళందరితో కలిసి కార్పొరేషన్తో కలిసి ఆయన సేవా కార్యక్రమాలు చేసి చాలా ఈ విషయంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ చెందిన ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా ఆయనతో పాటు ఇంకొంతమంది యొక్క ప్రాంతాల్లో దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దుప్పట్లు మంచే కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అదే స్కూల్లో పనిచేసేటువంటి హిందీ పండిట్ నారాయణ గారు సహాయం చేశారని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. వారికి సహాయం చేయడానికి మా యూనియన్ తరఫున కూడా మేము ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు చేయాలని ఆలోచించుకుంటున్నాం. జాతీయ తరఫున రాష్ట్రంలో బదిలీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ బదిలీలో సమస్యల కోసం విషయమై చదవడం జరిగింది. మేము రాష్ట్రం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ కోరుకుంటున్నారు. అలానే ఉపాధ్యాయ బదిలీల్లో బ్యాక్లాగ్ పోస్టులని బ్లాక్ చేయకుండా అన్ని క్లియర్ వేకెన్సీగా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కోరుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయమైన వారిని కలిసి ఆయన్ని మేము విషయం పరిశీలించమని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు నిరంకుశంగా ఈ యొక్క బదిలీలు చేపట్టాలని, రెప్ కౌన్సిలింగ్ చేయాలని, అలానే ఎక్కువ బ్లాక్ చూపించేసి ఈ బదిలీలు చేపట్టాలని చేస్తున్నారు. దానికి నిరసనగా మేము ఆయనకి ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆందోళన, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని దృష్టి చేసుకొచ్చాం. త్వరలో తప్పనిసరిగా ఆ విధంగా బదిలీలు చేపడతారని కోరుకుంటున్నాం.